వెల్కమ్ టు బుల్బుల్ బచ్చా న్యూస్. సో ఈ రోజు అయితే మనం గౌరీ గారితో ఉన్నాం. సో గౌరీ గారు అయితే నర్వస్ గా ఫీల్ అవుతున్నారని చెప్పి అయితే మనకు మెసేజ్ అయితే పంపించారు. సో ఎందుకు ఇప్పుడైతే తెలుసుకుందాం. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కూడా అడుగుదాం. సో చూసిరానండి బుల్బుల్ బచ్చా న్యూస్. సో గైస్ ఇప్పుడైతే మనం గౌరీ గారి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఈవిడ గారు మనకి ఎలాంటి సమాధానం ఇస్తారు దాన్ని బట్టి మనం WHO అయితే మనం ఎగ్జామ్ అయితే చేయాలి. సో లెట్స్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. సో గౌరీ గారు మీరు అయితే నర్వస్గా అయితే ఫీల్ అవుతున్నారని మాకు మెసేజ్ పంపించారు. సో ఎందుకు నర్వస్గా ఫీల్ అవుతున్నారు దయచేసి మాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుంది. మా పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలని నా కోరిక. సో మీకు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తగ్గించాలని అయితే మీకు కోరుకుంది. ఓకే, బట్ ఎందుకు మీరు రన్నింగ్ రేస్ చేసేటప్పుడు నర్వస్గా ఫీల్ అవుతున్నారు? నేను ఓడిపోతానన్న బాధతో. ఎందుకు ఓడిపోతారని? మీకు కాన్ఫిడెన్స్ లేదా? ఉంది, కానీ మా అన్నయ్య నాకన్నా కట్ట చాలా స్పీడ్గా ఆడతాడు అందుకని. ఏం పర్లేదు, మీరైతే ప్రాక్టీస్ చేశారు కదా, మీరే గెలుస్తారనే అందరికీ అయితే నమ్మకం అయితే ఉంది. సో కాన్ఫిడెంట్గా ఉండండి. సో నర్వస్ అయితే పడద్దు. సో నర్వస్గా ఉండద్దు. సో బీ కాన్ఫిడెంట్. సో ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అయితే వీడియో తీస్తాను పరిగెట్టేటప్పుడు. సో మీకు కాన్ఫిడెంట్గా ఉంది కదా? ఓకే.